ఇండస్ట్రీలో అనేక సంచలన విషయాలకు బండ్ల గణేష్ అనే పేరు పవన్ కళ్యాణ్ భక్తుడిగా మాట్లాడిన నాటి నుండి అనేక పెద్ద సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం వరకు చాలా విషయాల్లో బండ్ల గణేష్ పేరు వివాదాస్పదంగా మారింది ముఖ్యంగా బండ్ల గణేష్ అనే వ్యక్తి అదే సామాజిక వర్గానికి చెందిన రాజకీయ వ్యక్తికి బినామీ అంటూ ప్రచారం కూడా జరిగింది అలాగే పలువురు హీరోలతో కూడా వివాదాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది తాజాగా వీటన్నింటికి బండ్ల గణేష్ బదులివ్వబోతున్నాడు ఎస్ వి కృష్ణారెడ్డిని తనకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ కన్నీరు పర్యాంతమైన నాటి నుండి ప్లీజ్ ఆంటీ ఏదో ఒక సెక్స్ సినిమాలో హీరో క్యారెక్టర్ వరకు ఇండస్ట్రీలో అన్ని పనులను తానే చేశానని నిర్మోహమాటంగా ఒప్పుకున్నారు బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ తర్వాత రెండు సంవత్సరాలు అసలు పవన్ కళ్యాణ్ ను కలవలేదని చెప్పిన బండ్ల దేవుడు అందించిన అరుదైన వ్యక్తులలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఒకరని అభిప్రాయపడ్డారు నా స్థాయి స్టెమినా వేరేని అవసరమైతే ఒక వారం రోజుల్లో ట్రంప్ దగ్గరికి వెళ్లి ఫోటో దిగి మీకు ఇస్తానని ఈ నయ్యం బొయ్యంలతో వార్నింగ్ లాంటివన్నీ ఒట్టి పుకార్లే అని నా మీద ఈగవాలదు అంతే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు బండ్ల గణేష్ మీద రెండవ యాంగిల్ మీకు ఎవరికీ తెలియదని ఒక రేంజ్ లో తన గురించి చెప్పుకున్నారు బాద్షా సినిమాలో తనకు కొంత నష్టం వచ్చిన మాట వాస్తవమేనని రవితేజను నేను మోసం చేశానని అలాగే గొప్పగా చెప్పే ఓ దర్శకుడు పని పనిచేశానని పేరు చెప్తే అతని పొట్ట కొట్టిన వాడిని అవుతానని రాత్రైతే మందు కొట్టేవాడని అతనితో పని చేయడం అసహం వేసిందని చెప్పుకొచ్చారు బండ గణేష్